APLO cinema ticket la Dharala Pempupai Kase Patlo Vicharana Jarpan in the High Court Gatanlo Prabhutum Jarichesina GO number 35 no suspend chestu Dharmasanam Adishinchindi Dini Saval chestu Prabhutum Division Bench Quelindi Din Pai Purti style of Vicharana Chepatanundi Dharmasanam High Court Yelanti. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్ళింది దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది ధర్మాసనం హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఆసక్తిగా మారింది సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 35 పై పిటిషనర్లకు ఊరట ఇచ్చిన హైకోర్టు ఈసారి అంశంపై మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది ఇప్పటివరకు జరిగిన విచారణ సందర్భంగా గతంలో ఉన్న కమిటీలో లోటుపాట్లను సరిచేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టికెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్కు పంపించాలని థియేటర్ యజమానులకు హైకోర్టు ఆదేశించింది. టికెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని థియేటర్ యజమానులను ధర్మాసనం స్పష్టం చేసింది. రోజుకు 4 షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. జీవో 35 ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని మొన్న హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. టికెట్ రేట్ల జీవో 35 పై హైకోర్టులో వేర్వేరుగా 3 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. 3 పిటిషన్లపై ఒకేసారి విచారణ జరిపి తీర్పును వెలువరించనుంది కోర్టు. తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో 1 థియేటర్కు పాత పద్ధతిలో అనుమతి ఇవ్వగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు ఈ తీర్పు వర్తిస్తుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్ల మీద ఈ రోజున ఏపీ హైకోర్టులో అయితే విచారణ జరగబోతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి దాఖలైన 3 రిట్ పిటిషన్లకి సంబంధించి హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఇప్పటికే టికెట్ ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 35కి సంబంధించి 3 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. దాంట్లో ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళకి స్వల్ప ఊరట కూడా లభించింది. ప్రధానంగా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన ఏ విధంగా పెంచారు అనే అంశానికి సంబంధించి జాయింట్ ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకి థియేటర్ల యాజమాన్యాలు నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా పెంచిన ధరలకు అనుగుణంగా కూడా
ట్యాక్స్ కూడా చెల్లించాలి అదనంగా కూడా అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో స్పష్టంగా ఈ అంశాన్ని సవాల్ చేస్తూ వేశారో ఆ అంశానికి సంబంధించిన పిటిషనర్లకే సుమారు ఏపీలో 200 పైన థియేటర్ల వరకు మాత్రమే ఈ అంశానికి సంబంధించి ఊరట లభించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల మీద సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో ప్రస్తుతం పిటిషన్ కూడా దాఖలు చేసింది. దానికి సంబంధించి ఈ రోజున విచారణ జరగబోతుంది కొద్దిసేపట్లో. దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు వస్తాయి, ఎందుకంటే కొన్ని పెద్ద సినిమాలు రిలీజులు కూడా ఒక 10 నుంచి 20 రోజుల సమయంలో ఒక 4-5 సినిమాలు కూడా పెద్ద సినిమాలు ఉన్న నేపథ్యంలో టికెట్ ధరల అంశానికి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం ఏపీలో కీలకంగా మారింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, గతంలో ఇచ్చిన ఆదేశాలు కొన్ని నిబంధనలకు లోబడి కొద్దిమందికి మాత్రమే వర్తిస్తాయి కాబట్టి పూర్తి స్థాయిలో అందరికీ సంబంధించి ఒక స్పష్టత వస్తుందా, లేకపోతే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే 35 ఉందో దానికి కట్టుబడి ప్రస్తుతం కోర్టులో పిటిషన్ డివిజన్ బెంచ్లో కూడా ఉంది కాబట్టి ఏ కారణాలతో తాము ఈ పిటిషన్ను దాఖలు చేశామో, ధరల నియంత్రణకు సంబంధించి గతంలో ఉన్నటువంటి చట్టాలు కానీ అదేవిధంగా ధరల నియంత్రణకు జీవో జారీ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా కోర్టుకి స్పష్టంగా చెప్పే అవకాశాలు కూడా ఈ విచారణ సందర్భంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్లు కూడా ధరలు పెంచుకోవడానికి కారణాలను కూడా వివరించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇరు వర్గాలు వాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయిలో ఈ టికెట్ ధరల పెంపు అంశానికి సంబంధించి హైకోర్టు నుంచి ఒక క్లారిటీ కూడా వస్తుందని చెప్పి అటు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ఆశిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా తాము టికెట్ ధరల నియంత్రణకు సంబంధించి ఎందుకు ఆ జీవో జారీ చేసాము, కట్టుబడి ఉన్నాము అనే అంశానికి సంబంధించి కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తుంది కాబట్టి పూర్తి ఆసక్తిగా కొంత దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అయితే కొంత ఆసక్తి నెలకొంది. పూర్తి స్థాయిలో కొద్దిసేపట్లో విచారణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టత హైకోర్టు నుండి కొంతవరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. ఈ జీవో నంబర్ 35కి సంబంధించి ప్రభుత్వం తన వాదనలు ఎంత బలంగా వినిపించబోతోంది, ఎలా మెన్షన్ చేయబోతోంది కోర్టులో? రైట్, థ్యాంక్ యూ శ్రీ.